మన తండ్రైన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను వడ్లమూడి జాన్ రాజు దేవుని యొక్క సేవకునుగా ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నాను. మన వికేఆర్ మినిస్ట్రీ తరపు నుండి క్రైస్ట్ గాస్పల్ టీం తరపున మరొక అద్భుతమైనటువంటి క్రైస్తవ గీతాన్ని, దివిలో దేవుని యొక్క సంకల్పం అనేటువంటి ఒక మంచి పాటను మనం వినబోతున్నందుకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మరి చక్కగా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉన్నది. మరి ఈ పాటలో ఉండేటువంటి మాధుర్యాన్ని, సందర్భానుసారమైనటువంటి అర్థం వివరించినటువంటి డాక్టర్ విజయ్ కుమార్ గారికి మా వందనాలు చెల్లిస్తూ మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పాట అనేక మంది ఆత్మీయ జీవితానికి ఎంతో వెలుగుగా ఉండాలని కోరుచూ ఉన్నాను. దేవుడి పాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తాను. ఈ సాయంకాల సమయంలో మా పురుషత్పల్లి గ్రామం నుండి మరి నేను పాస్టర్ అబ్నేజర్ గారిని మా యొక్క కల్వరీ ఫే చర్చ్ తరపున శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. చక్కటి ఆ యొక్క పాటను, మరి దివిలో దేవుని సంకల్పం అనేటువంటి ఆ యొక్క సీడీని ఆవిష్కరించడానికి మరి చూడడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. చూసిన తర్వాత మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆనందం ఏంటంటే మానవుల యొక్క విధానము ఇదిని అక్కడ చక్కగా మరి స్వరకల్పన చేసినటువంటి మా ప్రియులు వికేఆర్ గారికి, వారి యొక్క గాస్పల్ క్రైస్ట్ గాస్పల్ యొక్క టీం వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి మ్యూజిక్ అందించారు, చక్కటి పాడినటువంటి వారికి మా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఇంకా అనేకులు ఆ యొక్క పాటను చూసి ప్రభువులు ఆనందించాలని, ప్రభు యొక్క సన్నిధిలో నిజంగా ఆ పాట ద్వారా ఎంతో స్పందించబడాలని కోరుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క పరిచరును మమ్మలను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు తెలియజేస్తా ఉన్నాం. మాది పురుషత్పల్లి గ్రామము. బైబిల్ మిషన్ పక్షంగా నేను దైవ సేవకునిగా కొనసాగుతా ఉన్నాను. నా పేరు రెవరెండ్ ఆకాశ్ పేసరత్నం, పురుషత్పల్లి. విజయ్ కుమార్ గారి యొక్క కలము నుండి 68వ పాట స్థానిక దైవ సేవకుల ద్వారా ఈ యొక్క పాట ప్రారంభానికి ముందు ప్రార్థనతో వారు ఈ యొక్క పాటను రిలీజ్ చేసిన వారై ఉన్నారు. ఆ పాట మేము విన్నాం, అది దైవ సంకల్పం ఈ పాటలో అర్థమవుతా ఉంది. మానవుని యొక్క నిర్మాణము ఈ పాట హృదయాన్ని తాకింది. అనేకులు ఈ యొక్క పాట విని మీ యొక్క హృదయాలను కూడా మార్చుకుని దేవుని కొరకు జీవిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఇటు మాటలు దేవుడు మన వినికిడిలో భద్రపరచును గాక. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. బాబునపల్లి రాజకుమార్ నా పేరు, స్థానిక సేవకుణ్ణి. మరి మా యొక్క ప్రియులు, వారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి వికేఆర్ గారి ద్వారా మానవుని పట్ల దేవుని యొక్క సంకల్పం అనే ఒక చక్కటి గీతాన్ని వారి యొక్క స్థలంలో రచించి దేవుని యొక్క నామాన్ని మహింపరచడం జరిగింది. ఆ పాట మేము విన్నాం, దేవుని యొక్క నామాన్ని మహింపరిచాం. అది మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ యొక్క పాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆనందించి ఆయన యొక్క సన్నిధిలో ప్రవశించి ప్రభు యొక్క మేలులు పొందాలని ప్రభు యొక్క దాసుడికి మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి యొక్క చిన్న మాటను తన వెనుకలో దీవించును గాక.